జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే అలా సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగలగొడతారు, నెంబర్ వన్. రెండోది పబ్జి ఆడుకుంటూ పని పాట లేకుండా కూర్చుంటారు. ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి నిజమా కాదు? అత్యంత చిల్లర చౌకబారు ఇది మాట్లాడుతున్నది లోకేష్, చిన్నోడు కాదు. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు అతని స్థాయి ఎక్కడదో మీరే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏది అనేది మీరే చెప్తున్నారు. ఇంకా అంతకంటే నీచమైన చౌకబారు ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయికి పోతుంది? ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరు తిడతారు తెలుసా? తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు? ఏం చేతగానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా, డెస్పరేట్. అప్పుడు బూతులు తిట్టుకుంటాడు, నోటికొచ్చేట్టు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటి ఉంటారు. అందులో భాగం ఇవి వస్తుంటాయి. కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు చెప్పండి. లేకుంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పండి. ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటాడు అనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు, రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఎక్కడా ఎవరి మీద విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు. ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్గా ఉంటారనేది మీరు ఎట్లా చెప్పగలంటే పబ్లిక్లో రిఫ్లెక్ట్ అయ్యేది. మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా, లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ ఏదైనా, లేదా ఫ్యామిలీ వాల్యూస్ భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్లీ ఓపెన్లీ హీ కండెమ్స్. మీ దగ్గర అంటాడు, ప్రైవేట్ టాక్లో కూడా అంటాడు. సహించారు అసలు జర్నలిస్ట్ మీద, సోకాల్డ్ జర్నలిస్ట్ మీద జరిగిన దీన్ని కూడా ఆయన ఇమీడియట్ జరిగిన ఎందుకు పొదువు ఇచ్చాటువంటి చేస్తారని అనింది. ఎవడు ఎవడో చేసినోడు, ఎందుకంటే చెప్పారు ఆడు బయట వెనకపోయాడు, ప్రెస్ గ్యాలరీలో లేడు, వెనక్కుపోయాడు, ప్రెస్కి ఇచ్చిన ప్లేస్లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఆ ఇన్సిడెంట్. తెలిస్తే మేమెంత అలవ్ చేస్తాం సార్ అని అన్నారు. తను తను పొరపాటు కూడా ఎందుకు, అదే ఆయన ఆయన అజెండా కాదు, ఆ బేసిస్ మీద పోడు ఆయన. అది తన స్ట్రెంగ్త్ కాదు, అది తన స్ట్రెంగ్త్ అయితే ఇట్లాంటి ఇంకా క్రియేట్ చేస్తారు. అదే స్ట్రెంగ్త్ అనుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఏదైనా సీన్ క్రియేట్ కావాలా, దాని మీద వచ్చే హైప్ రావాలా, దాని నుంచి ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలని ఆయన చూస్తాడు. ఐఏఎస్లు ఆ పాలిటిక్స్లోకి వచ్చి చాలా హారిబుల్గా మాట్లాడుతున్నారు. నాస్టీ లాంగ్వేజ్, ఫిల్దీ లాంగ్వేజ్, వల్గర్ వర్డ్స్, ఏది పడితే అది, అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ when they are in the public space. All political parties. ఈ స్పెక్ట్రమ్ లో వీటిలో మీరు అంటారేమో యాక్షన్ కి రియాక్షన్ అంటారు, బట్ దట్స్ నాట్ రైట్ సర్. పూర్తిగా ఒకప్పుడు మీకు బాగా అంటే మాకు గుర్తుండి, మేము జర్నలిజం ఎయిటీస్ వరకు కూడా కులం పేరు రాసేవాళ్ళు కాదు, ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళు కాదు. ఎందుకంటే దట్ మే కాజ్ లీడ్ టు ఫర్దర్ ఇది. తర్వాత ఎందుకు మీడియా ఎట్లా మారింది? అడ్డంగా రాస్తున్నారు కదా, కులాలకు లెక్క పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఎక్కడ మొదలైంది ఎక్కడ అనేది చెప్పలేం. కానీ సమ్వేర్ ఇట్ స్టార్టెడ్ 90s తర్వాత మొదలవుతుంది. సీఏ నియంత్రణ అవసరం కాదు సార్, ఎక్కడ వచ్చిన సీఏ నియంత్రణ అవసరం కాదు దీనికి. ఇప్పుడు మీరు ఎట్లయితే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక సెల్ఫ్ అవేర్నెస్ తో ఒక డిఫరెంట్ రెవల్యూషనరీ సైన్ చేసిస్తాం, మీరు కంపేర్ చేయండి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ దీనికి వచ్చింది అనేది ఒకటి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మా దగ్గర నుంచి మాట్లాడేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ అసహనం కానీ ఇంటాలరెన్స్ కానీ టోటల్ పర్సెంటేజ్ చూడండి. యాజ్ అ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి, మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, తక్కువ ఉంటుంది, బ్యాలెన్స్డ్ ఇదే ఉంటుంది ఒకటి. సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకొని వచ్చారో, ఈ హీ హాజ్ సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు, పాలిటిక్స్ అనేది న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఇటు ఉంటుంది అని అనుకోను. రీసెంట్ దీనికి వస్తుంది, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఏమి ఉండదు, అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు. ప్రజల నుంచి ప్రెజర్ పెరుగుతుంది, పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది, అది ఖచ్చితంగా 5 ఇయర్స్ తర్వాత కనపడుతుంది. ఇందులో లీడర్ లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అని ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దట్. కన్వెన్షన్ అన్ని బ్రేక్ చేసుకొని ఎట్లా ఒకటో 4 ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి, 4 సీట్లు ఎట్లా తెచ్చుకోవాలనేది కాకుండా, మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా, మా పార్టీ 4 కాలాల పాటు ప్రజల మన్ననలు పొందేది ఎట్లా అనే లాంగ్ టర్మ్ ఇవి లార్జర్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీగానే నడుపుతున్నాడు. కాబట్టి మీరు ఏ క్రైటీరియా తీసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను, వీ విల్ నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చెత్త పనులు చేయడంలో, వీ విల్ బి ది ఫస్ట్ మంచి పనులు చేయడంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే తన వైపు నుండి వాదన ఏంటో విన్నారు, అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన మిగతా స్పందనలు ఎట్లుంటాయో భవిష్యత్తులో చూద్దాం.